హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తిని ఒక పచ్చడిని అయితే చూపించబోతున్నానండి. ఇది 3-in-1 పచ్చడి. దోశల్లోకైనా ఇడ్లీల్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మరి ఈ 3-in-1 పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ 3-in-1 పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కేజీ టమాటాలని ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాల్సిన పని లేదండి, ఇవి మనం సాఫ్ట్గా ఉడికించుకుంటాం కాబట్టి కొంచెం పెద్ద ముక్కలైనా పర్లేదు. ఇదంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోండి. చూడండి, 5 నిమిషాలకి మనకి సగం వరకు ఇవి ఉడుకుంటాయి. టమాటాల్లో నుంచి వాటర్ అంతా కూడా ఇలా బయటకు రిలీజ్ అవుతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలోకి చింతపండును వేసుకుందాము. 1/2 కేజీ టమాటాలకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుందండి. ఈ చింతపండు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దాము. చూడండి, మనకి టమాటా ముక్కలు అలాగే చింతపండు రెండు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఉడికిన తర్వాత మనకి త్వరగా అడుగంటుతుందండి. ఇంకా మూత తీసేసి కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో వాటర్ అదేమీ వేయొద్దు. చూడండి, ఇదంతా ఇలా బాగా చిక్కబడిన తర్వాత ఇంకా స్టవ్ ఆపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని మనం వేయించుకొని పెట్టుకున్నాం టమాటో చింతపండు పేస్ట్ అంతా కూడా వేసుకోండి. 1/10 వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగ పొట్టు తీసుకొని వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి, కళ్ళుప్పు వేసుకోండి. ఇప్పుడు కారం వేసుకుందాము. కారం మీ టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోండి. 1/2 కేజీ టమాటాలకి 1/3 టీ స్పూన్ల కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను 1/3 టీ స్పూన్ల కారం వేసుకొని ఇంకా దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలాగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి వేసుకుందాము. ఇంకా దీంట్లో ఏమి వేసుకోవాల్సిన పని లేదండి. కొంతమంది ఆవ పిండి అలాగే మెంతి పిండి అవన్నీ కూడా వేసుకుంటారు. అవన్నీ వేసుకోకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి. ఇది మొత్తం కూడా పచ్చడి గిన్నెలో వేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మనకి ఇది 10 నుండి 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ తాలింపు గింజలు అలాగే 1/10 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం దంచుకొని వేసుకోండి. అలాగే 2 మిరపకాయ ముక్కలు, 1/2 రెమ్మల పచ్చికరివేపాకు వేసుకొని ఇదంతా కూడా బాగా ఎర్రగా వేయించుకోండి. చూడండి, తాలింపు ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆపుకొని ఈ తాలింపుని పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే ఇంకా మనకి ఎంతో టేస్టీగా ఉండి పచ్చడి అయితే రెడీ అండి. ఇంకా ఇది మనకి ఇడ్లీలోకైనా దోశల్లోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.